విధ్వంసంతో కూడిన వార్తలన్నీ జగన్ రెడ్డి గారికి సంబంధించిన దగ్గర వ్యక్తులు ఎవరెవరు బయట వాళ్ళు ఇస్తారు, ఆయన కుటుంబీకులు ఎవరెవరు, చెడు వార్తలంతా బయట మన బొత్స గారు ఇవ్వాలి. బొత్స గారికి కూడా నా విన్నపం ఏంటంటే జగన్ రెడ్డి గారి మాయలో మీరు పడకండి. రాజకీయాల్లో చెడు వార్తలకి మీరు మెసెంజర్ అవ్వకండి. మీరు ప్రజలు ఆగ్రహానికి గురయ్యే వార్తలకి మీరు బాధితులు కాకండి. మీరు బొత్స గారు, బొత్స గారికి కూడా నా విన్నపం ఏంటంటే మీరు దయచేసి అనుభవజ్ఞులు. మీరు నిన్న మీటింగ్ లో కూడా చెప్పాను, పిసిసి ప్రదేశ్ కాంగ్రెస్ కమిటీకి ప్రెసిడెంట్ గా చేసిన వ్యక్తి, పాపం ఉమ్మడి రాష్ట్రానికి ఆఖరి ముఖ్యమంత్రిగా ఉండిపోతే బాగుంటుందని ఆశపడ్డ వ్యక్తి, అదే ఏమో ఏ రోజు ఎటు తిరుగుతుందో తెలియదు కదా. ఏమో రేపు పొద్దున ఈ ప్రభుత్వానికి ఆయన ముఖ్యమంత్రి అవ్వచ్చు కదా, మనకేం తెలుసు ఏ రోజులు ఎలా వస్తుంది. ఎందుకని బొత్స గారు కూడా మీరు ప్రజల అభిమానం సంపాదించాలి. మీకు ఎక్కడో మారుమూల కోరిక ఉందో, మీకు ముఖ్యమంత్రి అవ్వాలని కోరిక, దాన్ని దృష్టిలో పెట్టుకుని జాగ్రత్త మాట్లాడండి మీరు కూడా. అలాగే అలాగే ఇప్పుడున్న వైసీపీ ఎమ్మెల్యేలు కూడా అందరూ చాలా ఆచితూచి మాట్లాడాలి. అధికారం అనేది మీకు శాశ్వతంగా ఎవరి దగ్గర ఉండదో దయచేసి అర్థం చేసుకోవాలండి. 151 మంది ఎమ్మెల్యేలు ఉన్నాం, మా ఇష్టానికి చేసుకుంటాం, మా ఇష్టానికి ఇసుక అమ్ముకుంటాం. అంటే గత సంవత్సరంలో మీకు తెలుసు కదా, ఇసుకగా భూమిని అడ్డగోలుగా తవ్వేస్తే గత ప్రభుత్వానికి ఏం జరిగిందో, అలాగే మళ్ళీ మీరు అదే రకంగా మీరు ఇసుకతో ఆడుకుంటా ఉన్నారు, భూమాతో ఆడుకుంటా ఉన్నారు. జాగ్రత్త, కొంచెం ఆలోచించి. ఎందుకంటే 151 మంది ఎమ్మెల్యేలు మీకు వచ్చినప్పుడు చాలా గొప్ప మెజారిటీ వచ్చింది. మీరు ప్రజల ఆదరాభిమానులు పొందండి. మీరు మిమ్మల్ని ఎవరు అందుకని మేము 100 రోజులు ఏం మాట్లాడకూడదని మేము నిర్ణయించుకున్నాం. మేము కానీ మాకు అవకాశం ఇవ్వలేదు వాళ్ళు, మేము వాళ్ళకి అవకాశం ఇచ్చాం 100 రోజులు మేమేం మాట్లాడకూడదని. వచ్చినప్పటి నుంచి వాళ్ళు ఏం చేశారు, ఏది కూలగొడదాం, ఏది ధ్వంసం చేద్దామని తప్ప ఏది నిర్మిద్దాం, ఏది ముందుకు తీసుకెళ్దాం. మధ్యలో మోడీ గారు అనుకుంటే తప్ప అప్పటి వరకు ఎలక్షన్లు లేవు కాబట్టి ఇప్పుడు నాకేది ఎలక్షన్ కోసం చేస్తుంది కాదు. నిజంగా మీరు ఓట్లు వేసినా వేయకపోయినా ఇది నా రాష్ట్రం, నా దేశం, మన వాళ్ళు. దీనికి ఒక కులం లేదు, ఒక మతం లేదు, ఒక ప్రాంతం లేదు. నేను పోయినసారి కూడా కోరుకుంది ఏంటంటే ఇది అన్ని జిల్లాల వాళ్ళు ఇది మాది అనిపించుకునే రాజధానిలాగా అవ్వాలని కోరుకున్నాను. అలాంటి ప్రయత్నాలు వైసీపీ ప్రభుత్వం చేయాలి. అంతేగాని కూర్చోబెట్టి అసలు రాజధానికి లేకుండా చేసేస్తాం, ఈ అవకతవక ప్రకటనలు మటుకు చాలా కన్ఫ్యూజన్ ఇస్తాయి. ఇక్కడ అమరావతి రైతులు ఇచ్చింది, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వానికి ఇచ్చారు. ఇప్పుడు నడుపుతున్న ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఉన్న పాలకులు దానికి బాధ్యత వహించాలి. మీరు ఇక్కడి నుంచి ఇష్టానికి, నేను మా ఊళ్ళో మేము పులివెందులో క్యాపిటల్ పెట్టుకుంటాం, విజయనగరంలో క్యాపిటల్ పెట్టుకుంటాం, ఇవన్నీ కోరు. ఒకవేళ మోదీ గారు ఇచ్చిండుంటే మీరు పులివెందులకు ఇచ్చేవాళ్ళేమో క్యాపిటల్ అక్కడ పెట్టుకుంటారంటే, ఒక 2014 మీరు గెలిచి ఉంటుంది, వేరే సంగతి. ఆ సమయంలో మీరు గెలవలేదు కాబట్టి ఆ తర్వాత తీసుకున్న ప్రభుత్వం ఆయన వచ్చి శంకుస్థాపన చేసింది. బొత్స గారు మీకు ఒకటే చెప్తున్నాను, నేను జనసేన వేదిక నుంచి, మీరు అమరావతి రాజధానిని ఇక్కడ కాదంటున్నారంటే మోదీ గారిని మీరు వ్యతిరేకిస్తున్నట్టు గుర్తుపెట్టుకోండి, అమిత్ షా గారిని వ్యతిరేకిస్తున్నట్టే. చూసుకోండి, ఫోక్స్ వ్యాగన్ ఏదో వ్యాన్ కేసుంది, అది కూడా వస్తాం. అందుకని అన్ని దృష్టిలో పెట్టుకొని ఒక పద్ధతిగా ఒక క్రమ పద్ధతిలో మాట్లాడుదాం. చిన్నపాటి గొడవలు ఉంటాయి. ఒక ఇల్లు కట్టేటప్పుడు ఇల్లు కట్టి చూడు, పెళ్లి చేసి చూడు, అలాగే ఒక రాజధాని కట్టి చూడు. ఫస్ట్ టైం మన జనరేషన్ చూస్తా ఉన్నాం. కష్ట నష్టాలు ఉంటాయి, దీంట్లో తప్పులు ఉంటాయి, సరిదిద్దుకుంటా ముందుకెళ్దాం తప్ప.
అంతేగాని ఇక్కడి రాజధాని మార్చేస్తాం అనుకుంటే వచ్చి ఆయనకు వచ్చి మా జగన్మోహన్ రెడ్డి గారితో వెళ్తున్నారు, ఆయన మా ఇల్లో పడ్డారు. సరే ఆయన మా ఇల్లో పడ్డారు లేదు పక్కన పెడి, కానీ ఆయన శుద్ధి మంచి. నేను ఈ పార్టీలో జాయిన్ అయినప్పుడే చెప్పాను, మళ్ళీ ఇంకోసారి రాష్ట్ర ప్రజానికి తెలియడానికి దయచేసి చెప్తున్నాను, అభివృద్ధి చేసుకోవద్దు. 2015లో ఆ రోజు ఏమీ వైఎస్ఆర్సీపై అధికారంలో లేదు. ఈ రాష్ట్రానికి వచ్చి జగన్మోహన్ రెడ్డి గారి నాయకత్వం అవసరం. తెలుగుదేశం పార్టీ సంవత్సరకాలంలో చేస్తున్న అరాచకాలని, వారి తాలూకు పరిపాలన విధానాన్ని, వారి తాలూకు ఈ అంశాలని చూసిన తర్వాత ఈ వ్యవస్థలో మనం భాగస్వాములైన మనం ఒక వ్యక్తిగా, ఒక బాధ్యత గల వ్యక్తిగా రాజకీయాలను కొనసాగాలి, వ్యవస్థను బాగు చేసుకుంటే కానీ రాజకీయాలు కొనసాగాలనే ఉద్దేశంతో ఇవాళ వైఎస్ఆర్సీపై నాయకత్వం, జగన్మోహన్ రెడ్డి గారికి ఉన్న కన్సర్న్, ప్రజల పట్ల వ్యవస్థ పట్ల కన్సర్న్కి, వయసు చిన్నైనప్పటికీ కూడా ఆయన నాయకత్వం మేలని 2 మెట్లు దిగి పార్టీలో చేరుతున్నాను, ఆయన నాయకత్వంలో ఉంటాను అని చెప్పాను. ఆ రోజు చెప్పాను, నేనేమైనా ఆ రోజు ఆశించా? ఇది వాస్తవం కాదా? ఇంకో మాట అంటున్నారు, ఏమన్నారు అయ్యా? ఏదో చెప్పాడు ఆయన, అది ఈ కాలం ఏ కాలం నిర్ణయించింది ఆయన, దీనికి కాలం మహిమ అని. నూట 150 సీట్లు వచ్చాయంటే కాలమహిమ అందే అని ప్రజాధిపతి. కాలమేమ కాదండి, కాలమేమ కాదు. ప్రజలు ఎప్పుడు కూడా ప్రజాస్వామ్యం ఏం కోరుకుంటారంటే ఒక కమిట్మెంట్ కోరుకుంటారు. ఆ నాయకుడు వచ్చి ఒక చిత్తశుద్ధితో పనిచేస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆలోచిస్తున్నాడు లేదా, ఆ నాయకుడు వచ్చి మా కోసం ఆయన ఆయన పొటల్లో నుంచి మాటలు వచ్చి మాట్లాడుతున్నాడు లేదా, అవి ఫ్యాబ్రికేటెడ్, ఆయన కన్సర్న్ ఎంత ఉంది అని కోరుకుంటారు. ఇవాళ ఈ రాష్ట్రంలో ఉన్న రాజకీయ పార్టీలు, ముఖ్యంగా చంద్రబాబు నాయుడు తెలుగుదేశం పార్టీ కానీ, దురదృష్టవశాత్తు మీ పార్టీ కానీ మీకున్న కన్సర్న్ కానీ ప్రజలు నమ్మలేదు. ఎందుకంటే మీ కన్సర్న్ లేదు, ప్రజల మీద శుద్ధి లేదు. ఉంటే ఇవాళ ఈ మాట్లాడరు కదా. మిమ్మల్ని కాదని ఇవాళ జగన్మోహన్ రెడ్డి గారిని ఎన్నుకున్నారు. వాళ్ళకి కావాల్సిన కమిట్మెంట్ ఉన్న లీడర్ కావాలి, కమిట్మెంట్ ఉన్న పార్టీ కావాలి, కన్సర్న్ పార్టీ కావాలి. కాబట్టి వీళ్ళు అంతేగాని కాలమేమి కాదు. మీలాంటి రాజకీయ పార్టీ ఉన్నంతకాలం జగన్మోహన్ రెడ్డి గారు ముఖ్యమంత్రి అవుతుంది ఈ రాష్ట్రంలో. ఎందుకంటే లెక్క పెట్టుకున్నప్పుడు ఎవరికి ఏ పార్టీకి కన్సర్న్ ఉంది, ఏ వ్యక్తికి కన్సర్న్ ఉంది బేరీ చేసుకుంటారు. అంతేగాని ఈ మాటలు కాదు కదా. ఎందుకంటే ఎప్పుడు చూస్తాను కదా, మీది ఒక రాజకీయం ఇప్పుడు వ్యవస్థతో పోరాడాలి తప్ప వ్యక్తులతో పోరాడితే సుఖం లేదు. నాకేటనిపిస్తుందంటే జగన్మోహన్ రెడ్డి మీద, జగన్మోహన్తో మీద మీకు ఏమి బాగుండొచ్చు, జగన్మోహన్ రెడ్డి మీద మీతో మీకు వచ్చి అనుకోవచ్చు, ఇంకో ఉండొచ్చు. కానీ మీ రాజకీయ పార్టీ, రాజకీయ పార్టీ విధానపరంగా నేను అనుకోవాలి. ఇవాళ కేవలం తెలిసిపోతుంది మీరు వైఎస్ఆర్సీ పార్టీకి వ్యక్తిగతంగా జగన్మోహన్ రెడ్డి గారికి వ్యతిరేకం అని. దాంతోపాటు చంద్రబాబు నాయుడు గారికి, ఆయనకి ఆయన తాలూకా ఆర్థిక లావాదేవీలకి మీరు సపోర్ట్ చేస్తారని తెలుస్తుంది. ఎందుకది కాదో చెప్పండి. అంటే బాగుంటుందో బాగోదో కానీ మరి అది కానీ వాస్తవ విషయమే కాదు. కానీ ఆయన ఉంటున్న నీళ్ళు మీకు ఇచ్చిన జాగ ఒకే వ్యక్తి అవునా కదా. ఆయన ఒక ఇల్లు ఇచ్చాడు, మీకు ఒక జాగ ఇచ్చాడు ఒకే వ్యక్తి.
రమేష్, అవునా కాదా? ఏమనంటే మళ్ళీ రేపటి నుంచి నా మీద టూట్ అని అంటారు. ఏ ఇలాంటి వాస్తవాది ఎందుకు ఇలాంటి మాటలు ఎందుకు? ఎందుకంటే రాజకీయ పార్టీల నుంచి వాస్తవ పరిస్థితులను, రాజకీయ పరిస్థితుల్ని, ఉన్న రాష్ట్ర పరిస్థితుల్ని, ప్రజల తాలకు సంక్షేమాన్ని, రాష్ట్రం తాలకు ఆర్థిక పరిస్థితుల్ని, రెండు సాగ్రేట్ చేసుకొని అక్కడ సమస్యలు. ఎందుకంటే మీరు అన్నారు ఏమని, ఇది ఒక కులానికో ఒక మతానికో లేకపోతే ఒక ప్రాంతానికి సంబంధించింది కాదు అని. ఎస్, నేను చెప్తున్నా మొదటి నుంచి కూడా, నేను ఒకటే మాట చెప్తాను మొదటి నుంచి, రాష్ట్ర రాజధాని అనే అంశం వచ్చినప్పుడు అది రాష్ట్రానికి రాజధాని తప్ప ఒక ప్రాంతానికో ఒక సామాజిక వర్గానికో మాత్రం చెందింది కాదు. మళ్ళీ చెప్తున్నాను నేను, నిన్న ఒక ఇంకో జాతీయ పార్టీ సమావేశం జరిగింది, పోలవరం గురించి మాట్లాడుతూ ఎలుకను పెట్టామన్నారు. ఈ పార్టీ వచ్చి, జనసేన పార్టీ వచ్చి ఆ పోలవరం నవయగా అంటేప్పటికీ వీరికి వచ్చి కోపం వచ్చేస్తుంది. ఎందుకు వస్తుందో అర్థం అవ్వట్లే. అంటే ప్రభుత్వ ధనాన్ని దుర్వినియోగం, ధనాన్ని వచ్చి దాన్ని తగ్గించి ప్రభుత్వాన్ని పాసాన్ చేయడం తప్ప పోలవరాన్ని అంకురాపణ చేసింది స్వర్గీయ వైఎస్ రాజశేఖర రెడ్డి గారు. ఎస్, మా కమిట్మెంట్ అది మా పార్టీకి. ఈ పార్టీ పుట్టిందే ఆయన స్ఫూర్తితో. ఇవాళ ఏంటిది అంటారు, ఆ జాతీయ పార్టీ చూస్తే ఎలకన పెట్టామంటారు. ఏంటండి, వీడియో నచ్చిందా? అయితే ఓ లైక్ వేసుకోండి, లేదంటే ఓ కామెంట్ చేయండి. ఎప్పటికప్పుడు మా వీడియోస్ చూడాలంటే సబ్స్క్రైబ్ చేసుకోండి.